తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణి. సింగరేణి పైన కూడా కన్నేసి, సింగరేణి పైన కన్నేసి సింగరేణికి అనుబంధం సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్లో ఉంది, ఇక విజయవాడలో ఉంది. విజయవాడలో ఉన్నందుకు, సింగరేణికి సంబంధించిన సంస్థ విజయవాడలో ఉన్నందుకు అది మాకే వస్తుందని చెప్పి బుకాయిస్తున్నారు. ఇది ఇంకా సాల్వ్ కాకుండా ఉంది. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్, అదేవిధంగా హౌసింగ్ బోర్డ్, ఆర్టీసీ సంస్థలకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నందుకు ఈ ఆస్తులపైన కూడా ఏపీ కన్నేసి దీనిలో వాటగాలాడుతూ ఉంది. మేము విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆస్తులు కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ప్రధానమైన నగరాల్లో ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నారు, ఎంతో డబ్బు అక్కడ ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేసిర్రు, ఏ జిల్లాలో చేసిర్రు, తెలంగాణలో ఎంత చేసిర్రు, రాయలసీమలో ఎంత చేసిర్రు, ఆంధ్ర ఎంత చేసిర్రు మేము అడగట్లేదు. అట్ట లెక్క చూస్తే మా వాట ఎంతో రావాలి. ఒక రాయలసీమలో ఒక జిల్లాకు తాగునీటికి ఖర్చు పెట్టినంత తెలంగాణ మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే 10 రోజులకు 15 రోజులకు ఒకసారి నీళ్ళు తాగి నల్గొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్తో ఎంతోమంది చనిపోవడం జరిగింది. కనుక ఆస్తులపై కన్నేసి అడగడం చాలా తప్పు. దాదాపు 23 సంస్థలపైన ఏపీ ప్రభుత్వం పేచి పెడతా ఉంది. అవన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఎఫ్సికి సంబంధించినటువంటి హైదరాబాద్లో 450 ఎకరాలు ఉంది. ఈ 450 ఎకరాల మీద కూడా కన్ను ఉంది. 4000 ఎకరాలు దిల్ సంస్థ, ఎస్ఎఫ్సికి 450 ఎకరాలు. ఇట్లా 100 ఎకరాల భూమిపైన జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ స్థాయి జిల్లా ఆఫీసుల పైన కూడా కన్నేసి, జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల పైన కన్నేసి మాకు కావాలని చెప్తా ఉంది. ఈపీ ఇట్లా పేచీలు పెట్టడం తప్పది. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఏ భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. ఎక్కడ ఉంటే 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఎక్కడుంటే అక్కడనే చెందుతాయని చెప్పి రీఆర్గనైజేషన్ ఆఫ్ యాక్ట్లో క్లారిటీగా ఉంది. కానీ మరి హైదరాబాద్లో ఉన్న 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలపైన కూడా ఇలా మాకు కావాలి, ఇవి మాకు ఇవ్వాలి అని చెప్తా ఉంది. దశాబ్దాల పాటు చేసినటువంటి పోరాట ఫలితం ఇలా తెలంగాణ వచ్చింది. మేము అనుకుంటా ఉన్నాం, మేము కోరుతా ఉన్నాం ఆంధ్ర తెలంగాణ ప్రజలు పోటీ మీద డెవలప్ కావాలి, సమస్యలు శాశ్వత పరిష్కారం చేసుకోవాలి. పోయినంత కాలం మాకు అన్యాయం జరిగింది, మీకు అన్యాయం జరిగింది, మీరు మేము మాకు మేము మీద మీరు వేసుకోకుండా తెలుగు ప్రజలు కలిసి ఉండేటట్లు మరి ఈ మీటింగ్ ఉండాలి. ఐడిసి లాంటి సంస్థలపైన కూడా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి సంస్థలపైన కూడా పేచి పెడతా ఉన్నారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పైన కూడా కన్నేసిండ్రు, దాని మీద కూడా బితండవాదం చేసిండ్రు. కనుక ఈరోజు మీరందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మీరు చాలా కీలకమైన వ్యక్తి ఎన్డీఏలు, కనుక మీరనుకుంటే మీ ప్రాంతానికి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కనుక హైదరాబాద్ ఢిల్లీలో మీరు అనుకుంటే ఎన్నో ఎకరాల భూమి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కనుక మా వారసత్వ కట్టడాల్లో మీరు భాగం తీసుకొని తెలంగాణ భూభాగాల్లో వాటా తీసుకొని అడిగి శాశ్వతంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో మళ్ళీ విభేదాలు లేకుండా శాశ్వత పరిష్కారం గురించి మీటింగ్ ఉండాలని, ఈ మీటింగ్ తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే చేయాలని, ఆంధ్ర ప్రజలకు కూడా ఆంధ్ర నాయకులు మీరు ఒప్పించి తప్పిది కలిసిమెలిసి ఉందాం శాశ్వతంగా, ఇక్కడ వచ్చే నిధులకు ఇక్కడ రావాల్సినటువంటివి ఈ ప్రాంతానికే చెందినవి, విభజన చట్టం ప్రకారం మార్పు చేయాలని కేంద్రాన్ని అడగొద్దు, విభజన చట్టం ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి సర్దితెప్పి భద్రాచలాన్ని కాపాడాలని చెప్పి రాముల వారికి భూములు ఇప్పించాలని చెప్పి
ఏడు మండలాలు వెనుకొచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి, ఏ విపత్తు వచ్చినా ఇరు రాష్ట్రాల వాళ్ళు కలిసిమెలిసి ఇమ్మీడియట్గా ఆదుకునేటట్లు చేయాలని చెప్పని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ఆస్తులను కాపాడాలని చెప్పని. ఎందుకంటే ఇలా హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు నివసించేది కూడా తెలంగాణలోని, పుట్టి పెరిగిండొచ్చు కానీ పుట్టి పెరిగిన కన్నా పుట్టిన ఉండే కన్నా చదువుకునే కన్నా పెరిగింది మొత్తం కూడా తెలంగాణలోని పెరిగింది. తెలంగాణలోనే పరపతి పెరిగింది తెలంగాణలోనే, ఇప్పుడు ఉంటున్నది తెలంగాణలోనే, రేపు భవిష్యత్తులో ఉండేది కూడా తెలంగాణలోనే. ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు మహనీయుడు కూడా ఇక్కడనే సమాధి ఇక్కడ ఉంది. ఇలా తెలంగాణలో హైదరాబాద్లో వీళ్ళ వల్ల మాకు నష్టం జరిగింది, వీళ్ళు మమ్మల్ని గుంజుకున్నారు అనేటువంటి భావన కలగకుండా చేయాల్సిన బాధ్యత చివరిగానన్నా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇదే తెలంగాణ ఎప్పుడు వచ్చింటే మన ఊర్లు బాగుపడుతుండే, మన వ్యవసాయం బాగుపడుతుండే, మనం బతుకుతుంటమి, వలస పోయి దుబాయ్కో బొంబాయి బతికి అక్కడ నాశనం కాకుంటమి, ఎంతోమంది ఎక్కడో అన్యాక్రతమై చనిపోయిండ్రు. ఇలా తెలంగాణ వచ్చినందుకు మన ఊర్లో మనం బతుకుతున్నాం అనేటువంటి భావన తెలంగాణ ప్రజలలో ఉంది. అవునన్నా కాదన్నా ఈరోజు విమర్శించే నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మనసులో ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎవరైనా కానీ వాళ్ళ మనసులో తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది వాస్తవమే, తెలంగాణ బాగుపడ్డది వాస్తవమే, వ్యవసాయం పెరిగింది వాస్తవమే ఇక్కడ అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది. రాజకీయ పరంగా మాట్లాడుతుండొచ్చు కాక, కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ, ఏ అంశంలోనైనా బేరీజ్ వేసుకోండి. కనుక దయచేసి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్లు, తెలంగాణకు అన్యాయం జరిగేటట్టు కాకుండా తెలంగాణకు న్యాయం జరిగేటట్లు ఇద్దరు వ్యవహరించాలా, తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.